బయటకు రాకపోతే మనసులోనే చంపుకుంటే మనసును చంపుకోవాలి. అదే మాటలు బయటకు వస్తే అవి అందరికీ అర్థమవుతాయి, అర్థం చేసుకునే మనస్తత్వాలు అందరికీ ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఇంత అనర్థాలు జరుగుతున్నాయి అనేది నిత్య సత్యం. ఆ కమ్యూనికేషన్ సంపూర్ణ గారు చెప్పారు, ఒంగోలులో జరిగింది. అసలు జర్నలిస్టులకు కావాల్సింది ఈ వెల్ఫేర్లో ఇది కాదు, మనల్ని మనం సంస్కరించుకోవడం. నిజంగా 3 వేళ్ళు మనల్ని చూపిస్తానియడానికి కారణం మనసు మనలో సంస్కారం లోపిస్తుందనే భావన నాలో ఉందా? తప్పైతే క్షమించండి. ఆ సంస్కారంలో భాగంగా స్కిల్స్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎక్కువ జరగాలి. ప్రతి నెలకు 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మన ప్రవర్తనలో మార్పు తెచ్చే స్కిల్ డెవలప్మెంట్ కనుక ప్రాసెస్ పెట్టగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అనేది చెప్తూ, ఇంకొకటి పెద్దలు చెప్పేది ఏంటంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్ మీలో కూడా ఉంది అని చెప్పడానికి మన వెబ్సైటే ప్రధాన కారణం. వెబ్సైట్ 2011 ఏ ఓపెన్ చేసిన ప్రతిస్పందన కానీ 2012, 2013, 2014 వచ్చినా కూడా అప్డేషన్ లేదు. వెబ్సైట్ తెలుగులో కూడా చెయ్యాలి. ఆ వెబ్సైట్ కనీసం 2 నెలలకు ఒకసారి అన్న అప్డేట్ జరుగుతూ ఉంటే వివరాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవడం. ఎందుకంటే కమ్యూనికేషన్ రంగం ఈరోజు అడ్వాన్స్ రంగంలో ఉంది, టోటల్గా మనం సెల్లోనే చూసుకోగలుగుతున్నాం కాబట్టి ఆ అప్డేషన్ వెబ్సైట్ ఒకటి డెవలప్ చేస్తూ తెలుగులో కూడా వెబ్సైట్ కనుక చేయగలిగితే చాలామందికి అందుబాటులో ఉంటుందని చెప్తూ